শুভদেব আইটিসি আধ্বরে ব্লক 17 সংসার పూర్వం ఈ ఐటిసి సంస్థ ద్వారా రోటరీ క్లబ్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ ఇబ్బద్రా తారపాక క్లబ్ ఆధ్వర్యంలో ఐటిసి సహకారంతో ఈరోజు ఏర్పరచుకున్నటువంటి ఈ ఉచిత కంటి వైద్య పరీక్షా శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ ప్రాంతానికి లేక ఈ సారపాక పరిధికి సర్పంచ్ గారికి రోటరీ తరఫున హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నామండి. రోటరీలో అనేక పదవులు ఉన్నప్పటికీ అవన్నీ మీకు ఎంతవరకు అర్థమవుతాయో అర్థం కావో నాకు తెలియదు. ఒక మాటలో చెప్పాలి అంటే రోటరీ అనేది ఒక కుటుంబం. రోటరీ కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా రోటరీ ఇబ్బద్ర సారపాక క్లబ్కు అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రమోద్ గారికి, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి నిజమైనటువంటి క్రియాశీలక కర్తగా సహకారాన్ని అందిస్తున్న ఐటిసి అధికారి మా కుటుంబ సభ్యుడు రొట్టేరిన్ మకరంద్ గారికి, కార్యదర్శి రాంబాబు గారికి, ఇతర నాయకులకు, రోట్రాక్టర్స్కు, ముఖ్యంగా సారపాక భద్రాచల పరిసర ప్రాంత ప్రజలందరికీ మరియు పాత్రికేయ మిత్రులకు రోటరీ జిల్లా గవర్నర్గా నేను మొట్టమొదటిగా మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 112 సంవత్సరాల రోటరీ అంతర్జాతీయ సంస్థ ఈరోజు ప్రపంచంలో 219 దేశాల్లో విస్తరించి ఉంది. ఈరోజు రోటరీ జిల్లా లేక మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రోటరీ 100 క్లబ్లకు నేను రోటరీ జిల్లా గవర్నర్గా వ్యవహరిస్తున్న పరిధిలో ఈ రోటరీ ఇబ్బద్ర తారపాక అతిపెద్ద క్లబ్, 240 మంది సభ్యులు కలిగిన క్లబ్గా మొట్టమొదటగా రోటరీ సభ్యులైనటువంటి ఇనబద్ర సారపాక సభ్యులందరినీ, ఐటిసి సభ్యులందరినీ నేను మొట్టమొదటగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలను రోటరీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గత 16 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలో రోటరీ ఇబ్బద్ర సారపాక అనేక విద్య వైద్య సేవలను, అంతేకాదు సామాజిక అవసరతలను తీర్చడంలో చాలా క్రియాశీలక పాత్ర వహిస్తుందనే విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ఎక్కువసేపు ఉపన్యాసం చెప్పకుండా 2 మాటలు మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈరోజు ఏ పేరుతోటైతే ఈ సంస్థగా ఇక్కడ మేము ఈ నేత్ర శిబిరాన్ని ఏర్పాటు చేశామో, ఈ రోటరీ ఇది ఈరోజు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి సేవా సంస్థ. అంటే మనకందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ప్రతి సంవత్సరం ప్రతి దేశం ఒక బడ్జెట్ను కలిగి ఉంటుంది. బడ్జెట్ అమెరికా రష్యా దేశాల బడ్జెట్ కన్నా మా రోటరీ అంతర్జాతీయ సంస్థ యొక్క బడ్జెట్ పెద్దది అనే విషయాన్ని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా.
కొన్ని బిలియన్ డాలర్ల తో ప్రతి సంవత్సరం ఈరోజు వైద్య విద్యా సేవలను ప్రపంచంలోని 230 దేశాల్లో రోటరీ నిర్వహిస్తూ ఉంది. ఇంకొక మాటగా చెప్పుకున్నట్లయితే, ఈ మన ప్రాంతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రోటరీ జిల్లా, మన జిల్లా లేక నేను గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ జిల్లా, మన రూపాయల్లో చెప్పుకున్నట్టయితే 2 వారాల క్రితమే 2,28,00,000 ప్రాజెక్టును ఈ జిల్లా ద్వారా బాబా క్యాన్సర్ హాస్పిటల్ వైజాగ్లో నేనే ఇనాగరేట్ చేయడం జరిగింది. అలానే 3 నెలల క్రితం 1,50,00,000 మెడికల్ ఎక్విప్మెంట్ను గుంటూరు జనరల్ హాస్పిటల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టాటిస్టిక్స్ చెప్పడం నా ఉద్దేశం కాదు, రోటరీ వైద్య సేవలు చెప్పవలసిన ధర్మం నాకుంది. అంతేకాదు, హైదరాబాద్లో మాకు కలిగినటువంటి 36 రోటరీ క్లబ్ల ద్వారా బ్లడ్ బ్యాంక్ని కలిగి ఉన్నాం, స్పర్శ హాస్పిటల్స్ని కలిగి ఉన్నాం, 4 డయాలసిస్ సెంటర్స్ని కలిగి ఉన్నాం. ఈ విధమైన వైద్య సేవలే కాదు, విద్యాపరంగా ప్రభుత్వ పాఠశాలలో 1,24,000 స్కూల్ బెంచెస్ను ఉచితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మేము పంపిణీ చేయడం జరిగింది. 378 రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్ను రోటరీ జిల్లా ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఈ క్లబ్ ద్వారా 3 స్కూళ్ళలో ముఖ్యంగా బాలికలకు సదుపాయాన్ని కల్పించేటువంటి వైద్యం రీత్యా అలాంటి సేవా కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా 97 పాఠశాలలో బాలికలకు సదుపాయాలు సమకూర్చడం జరిగింది. ఇలా స్టాటిస్టిక్స్ చెప్పడం మాత్రం కాదు కానీ, రోటరీ ఎక్కడో ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ రోటరీ కాదు, ఈరోజు తలెత్తుకొని చెప్పగలిగిన అంశం. ఒకప్పుడు రోటరీ మీద ఒక అపవాదం ఉండేది, ప్రపంచంలోని ఇతర దేశాలు ధనాన్ని సమకూర్చితే ఇక్కడున్న రొటేరియన్స్ ఏదో సేవా కార్యక్రమాలు చేస్తుండేమో భారతదేశంలో అనే భావన కొంతమందిలో ఉండేది. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పిన అతి శక్తివంతమైన అతి పెద్ద ఫౌండేషన్కు అమెరికా దేశం తర్వాత ఎక్కువ ధనాన్ని సమకూర్చుకున్న దేశం భారతదేశం. ద ఇండియన్ రొటేరియన్స్ ఆర్ డొనేటింగ్ 2nd పొజిషన్ అమంగ్ ఆల్ 190 కంట్రీస్. సో క్లుప్తంగా ఇది రోటరీ అంతర్జాతీయ మరియు రోటరీ జిల్లా సమాచారం. అయితే ఈరోజు ఈయన పర్యటన రీత్యా మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి ద ప్రెసిడెంట్ కైండ్లీ బి స్టాండ్ అండ్ టు బి రికగ్నైజ్ వీరు రోటరీ క్లబ్ ఇన్భద్రా సారపాక అధ్యక్షుడు రాంబాబు గారు, ఈజ్ ద సెక్రటరీ ఫర్ ఇన్భద్రా సారపాక. వీరిద్దరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నాకే యాజ్ ఏ గవర్నర్గా ఎన్ని కార్యక్రమాలు చేశాయనే విషయాన్ని నేను లెక్కలు అడుగుతూ ఉన్నా. అంటే 365 రోజుల్లో 300కు దాకా కార్యక్రమాలు వీరు ప్రణాళిక చేస్తూ కొనసాగిస్తున్నారు. ఒక్కసారి వీరికి కరతాలతో మనకు ధన్యవాదాలు చెప్తాం. కేవలం అధ్యక్ష కార్యదర్శులే కాదు, ఈ క్లబ్ సభ్యులందరి సహకారంతో ఇంక్లూడింగ్ మన ఈరోజు ప్రధాన అధికారిగా చేసినటువంటి మకరంద గారు సైతం పరిపూర్ణమైన సహకారం ఫ్రమ్ టాప్ టు ది డౌన్. సంజయ్ సింగ్ గారు ఈరోజు తన యొక్క స్థాయి మరొక స్థాయికి ఎదిగింది. ఇంతకుముందు వారు ఉన్నటువంటి స్థాయి కన్నా అంతర్జాతీయ లేక ఇండియన్ ఐటీసీ స్థాయిలో వారు ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ ఈ రోటరీ కుటుంబం లేక ఐటీసీ కుటుంబం తెలుగులో ఒక సామెత ఉంది,
ఢిల్లీకి రాలేనా తల్లికి కొడుకే. సంజయ్ సింగ్ గారు ఐటీసీకి మొత్తానికి భారతదేశం మొత్తానికి వారు అధినేత అయినప్పటికీ భద్రాచలంలో ఉన్నటువంటి ఐటీసీ కుటుంబానికి లేక రోటరీ కుటుంబానికి వారు సొంత బిడ్డ. వారి ఆధ్వర్యంలో ఐటీసీ నిర్వహిస్తున్నటువంటి ఐటీసీ ఆధ్వర్యంలో రోటరీ సేవా సంస్థ ఈ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అత్యంత శ్లాఘనీయమైనవి. ప్రతి ఒక్కరము రోటరీ సేవలను గురించి తెలుసుకోవటమే కాకుండా ఎందుకు ఉపన్యాసాలు చెప్తున్నామంటే చేయగలిగిన సహాయం మీరు కూడా చేయాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. కోట్ల రూపాయలు డబ్బు ఇస్తేనే సేవ కాదు, పడిపోయేవాడికి చెయ్యి అందిస్తే అది సేవే. తూలి పడిపోతున్న వ్యక్తికి చెయ్యి ఆసరా ఇస్తే సహాయమే. 20 కోట్ల రూపాయల డబ్బు సహాయం చేసినా సహాయమే. ఈ రెండిట్లో నా దృష్టిలో ఏమీ తేడా లేదు. అక్కడ అది అవసరమైంది, ఇది ఇక్కడ అవసరమైంది. ఎదుటి వాడికి సహాయం చేయాలి అన్న ఆలోచన మీకుందా అనేటువంటి భావనే రోటరీ అని చెప్పేసి కైండ్లీ సీటెడ్ సార్. ఈ నేపథ్యంలో మరి ఎవరయ్యా ఈ రోటరీ, ఎందుకు ఐటీసీ ఈ రోటరీ పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుందనే విషయంలో చెప్తే, సమాజంలో ఉంటున్న మనం అందరము, మీరు మేము మనం అందరము ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా వారి భావంలో నేను చెప్తే, సమాజం నుంచి ఖచ్చితంగా మనం ఎంతో కొంత ప్రయోజనం పొందిన వారమే. ఈవెన్ పాత్రికా మిత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, సామాన్య పౌరులు కావచ్చు, ఈ సమాజం నుంచి మనం అంతో కొంత ప్రయోజనం పొందుతున్నాం. ఇంక్లూడింగ్ ఆల్ ద గవర్నమెంట్ స్టాఫ్ హు ఆర్ గోయింగ్ టు రెండర్ ద సర్వీస్. అలాంటి సందర్భంలో సమాజం నుంచి ఏదైతే మనం పొందామో తిరిగి ఆ సమాజానికి అంతో కొంత వెనక్కి అందించేటువంటి ఆలోచన, భావన, ధర్మం కలిగిన వాళ్ళమే రోటరీ కుటుంబం. అలాంటి రోటరీ కుటుంబం, రోటరీ క్లబ్, ఐటీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇన్పద్ర సారపాక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు, ప్రత్యేకించి ఈరోజు ప్రారంభించబడుతున్నటువంటి ఈ నేత్ర వైద్య శిబిరం బట్టి మరొక పర్యాయము మా రోటరీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.